కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులకరణ చేయాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు పరంజ్యోతి డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని సూరజ్ గ్రాండ్ హోటల్లో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి బహుజన సమాజ్ పార్టీ నాయకులు పరంజ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో 50% పైగా ఉన్న బీసీలు కులగణన కోసం పోరాల్సి రావడం దురదృష్టకరమన్నారు. కులగణన ప్రకారంగా రిజర్వేషన్లు, హక్కులు, సౌకర్యాలు కల్పించాలని కోరారు. గత 100 సంవత్సరాల్లో స్వతంత్రానికి పూర్వం, స్వాతంత్ర్యం అనంతరం కూడా ప్రభుత్వాలు బీసీలను పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ఒక రహస్యంగా కాన్ఫిడెన్షియల్ లెటర్ అంటారు ఇది ప్రభుత్వం, ఆ కాన్ఫిడెన్షియల్ లెటర్, ఆ లెటర్ బయట బీసీల లెక్కలో బయటికి తీయండి, ఆ లెక్కల కోసం తిరిగితే అవమానంతో ఆయన చిరాకు పుట్టేసి చివరికి ఆయనతో 42% బీసీలు ఉన్నారు, 2399 కులాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు ఆయన. అప్పట్లో ఆయన ఇచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్ట్ ఏ మేరకు వచ్చింది దాని ఫలితం చూడండి ఒకసారి. దాని ఫలితం ఏమైందంటే ఆయన ఇచ్చినటువంటి ఇతర సలహాలు ఏంటంటే, వీలైతే 1961 తీసే జనాభా లెక్కల్లో బీసీల లెక్కలు బయటికి తీయండి, 57 లేక 61 లెక్కలు తీయండి అని చెప్పినారు. కానీ ఆ రిపోర్ట్ పుట్టదాకా చేసినారు. కొన్ని విషయాల్లో కాకరేక చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఫాలో అవ్వలేదు. ఆ నివేదికను తిరస్కరించాలని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తర్వాత కాలంలో వీళ్ళు చేసిన దుర్మార్గం. ఆ తర్వాత ఏం చేశారు నెహ్రూ ఈ పార్లమెంట్ సెంట్రల్ హాల్ ఈ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కాకా కార్యకర్త కమిషన్ వాళ్ళు చాలా స్మూత్గా మందలించాలని చెప్తారు. ఒక పెద్ద కమిషన్. భారతదేశ సమస్య బీసీల సమస్యే భారతదేశ సమస్య. ఈ నినాదాన్ని మాన్యశ్రీ కాన్షీరామ్ గారు 1980లోనే ఇచ్చి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి 50% పైగా ఉన్నటువంటి బీసీల గురించి ఇవాళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కనీసం కులగణన చేయమని కూడా డిమాండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. వాళ్ళ హక్కులు కానీ, వాళ్లకు బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్లు కానీ, జనాభా లెక్కలు తేల్చడం కానీ, ఇతర సౌకర్యాల విషయంలో గత దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఈ పోరాటం జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా ఇవాళ మనల్ని పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు లేక ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ వీళ్ళెవరో కూడా ఈ డిమాండ్ని ఖాతరు చేయట్లేదు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ బీసీ జనాభా లెక్కలు బయటికి తీయాలి, వాళ్ళకి కావలసినటువంటి లెక్కల ద్వారా ఎంతమంది ఉంటే అన్ని సౌకర్యాలు, అన్ని రిజర్వేషన్లు, అన్ని హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము ఏర్పాటు చేశాము. గత 100 సంవత్సరాలుగా కూడా స్వాతంత్రానికి పూర్వము బీసీల లెక్కలు తీయడంలో ప్రభుత్వాలు ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఇన్ని 16 ప్రభుత్వాలు మారినాయి, అయినా కానీ ఈ కనీసం మన దేశంలో మా కులం ఇంతమంది అని చెప్పుకునే అధికారం కానీ ఆ లెక్క కానీ లేకపోవడం చాలా దురదృష్టకరం. అందుకే ఈరోజు బీసీ జనాభా గణన జరగాలని మొత్తం 22-26 రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ బహుజన సమాజ్ పార్టీ శాఖ ఈ వర్క్ చేస్తుంది. ఇవాళ అందులో భాగంగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాము. ఇక్కడ బీసీలందరూ కూడా ఎంతోమంది నాయకులు ఉన్నారు, అనేక సంఘాల నుంచి నాయకులు వచ్చారు. వీళ్ళందరూ కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ ఏకైక ఆలోచన, ఏకైక డిమాండ్ ఏంటంటే బీసీ కులగణన జరగాలి. కులగణనలో బీసీలు ఎంతమంది, ఇతర కులాలు ఎంతమంది, అందులో అగ్ర కులాలు కావచ్చు లేకపోతే ఇంకా ఇతర కులాలు కావచ్చు, ఈ లెక్కలు తేల్చి ఆ లెక్కల ప్రకారమే అన్ని రకాల సౌకర్యాలు పంచుకోవాలనే నినాదంతో ఈరోజు ఈ సమావేశం ఇక్కడ జరిగింది. ఈరోజు కర్నూలు జిల్లాలో సూరజ్ గ్రాండ్లో మరి బీసీ కుల జనగణన అనే అంశంపై బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకుడు వి పరంజ్యోతి గారు, అదేవిధంగా మరి జే పూర్ణచంద్రరావు గారు, అదేవిధంగా మరి వందన్ కుమార్ గారు సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఎంతో గొప్పగా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మనము కర్నూలులో నిర్వహించాము.
ఆయా బీసీ కులాల నుంచి వచ్చినటువంటి నాయకులకు, బీసీ సంఘ కుల నాయకులకు అందరికీ మరి మీకు అందరికీ ఈ సభను ఉద్దేశించి మీ యొక్క మరి ఎందుకు బీసీ కుల గణన జరగాలనే దానిపైన మీరు ఇచ్చినటువంటి మీ యొక్క అందరి ఐడియాలను బట్టి మీ యొక్క అందరి మరి బీసీలు మరి రాజకీయంగా మరి ఎదగాలనే ఆలోచన బట్టి మీకు అందరికీ పేరు పేరున జై భీములు తెలుపుకుంటూ, మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో మరి ఏదైతే ఇప్పుడు ఏం కొత్తగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, మరి ఎట్లయితే లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీలకు మరి చట్టసభలో వారికి ఇప్పుడు మరి అవకాశాన్ని ఇస్తానని చెప్పింది. సో ఆ విధంగా వారు ప్రయత్నం చేయాలని బహుజన సమాజ్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల కుల జనగణన అనేది ఖచ్చితంగా చేపట్టి మరి వాళ్ళు ఎంతమందో మరి బీసీలకు వారి వాటాన్ని రాజకీయంగా మరి అదేవిధంగా వారి ఉద్యోగాల్లో కూడా వారికి వాటాన్ని ఇవ్వాలని మీకు అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున నేను విన్నవించుకుంటున్నాను. నా పేరు జయరాజ్, బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు. థ్యాంక్ యూ.